श्री महागणाधिपते नमः। श्री गुरुभ्यो नमः। श्री महासरस्वते नमः। శ్రావణ మాసం అంటేనే అనేక శుభములకు నిలయమైన మాసం। శ్రవణ నక్షత్రం ఉన్న రోజు పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటే, అంటే పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే దాని పేరు మీదుగా మనకి మాసములు ఏర్పడతాయి కనుక దాన్ని శ్రావణ పూర్ణిమ అంటారు। శ్రావణ పూర్ణిమకి జంధ్యాల పూర్ణిమ అని కూడా పేరు। ఎందుకంటే ఈరోజు గాయత్రి మాత జగత్తంతా తిరుగుతూ ఉంటుంది, ఆ తల్లికి మనం నివాళులు ఇవ్వాలి గనుక, యజ్ఞోపవేతములు మార్చుకోవాలి గనుక జంధ్యములు మార్చుకునేటటువంటి పూర్ణిమ కనుక దీన్ని జంధ్యాల పూర్ణిమ అన్నారు। చాలా గొప్పది ఈ తిథి। ఒకప్పుడు గౌతమ మహర్షి కఠోర తపస్సు చేశాడు। ఆయన తపస్సునికి మెచ్చుకుని అమ్మవారు ఆయనకు ఒక గొప్ప దర్శనమిచ్చింది। అదిగో ఆ దర్శనమిచ్చినటువంటి అమ్మవారే గాయత్రీమాత అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది। ఆ గాయత్రీమాత గౌతమ మహర్షికి ఈ శ్రావణ పూర్ణిమ నాడే దర్శనమిచ్చింది। ఆ తర్వాత విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమునకు ద్రష్ట అయ్యాడు, కానీ మొట్టమొదట గౌతముడే ఈ గాయత్రీ మంత్రం అనుష్ఠానం చేశాడని దేవీ భాగవతం చెబుతున్నది। గాయత్రీమాతకి 5 ముఖములుంటాయి। ముక్తా విద్రుమ హేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశిఖశాశుభ్రం కపాలం గదాం శంఖంచక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని అమ్మవారికి ధ్యాన శ్లోకమే ఉన్నది। అమ్మవారికి 5 ముఖాలున్నాయి। ఆ 5 ముఖాల్లో ఒకటి ముక్త, ముత్యాల రంగులో ఉంటుంది। రెండవది విద్రుమ, పగడపు రంగులో ఉంటుంది, పగడం ఎలా ఎర్రగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట। మూడవది హేమ, బంగారపు వర్ణంలో ఉంటుంది। నాలుగవది నీల, ఇంద్రనీల వర్ణంలో ఉంటుంది, ఇక్కడ నీలం అంటే ఇంద్రనీలం అనాలి। ఐదవది ధవళ, వజ్రము ఎటువంటి తెలుపో అటువంటి తెలుపు అని చెప్పాలట ఇక్కడ। మొదటిది ముత్యాల తెలుపు, ఆఖరిది వజ్రపు తెలుపు అనమాట। ఇలా 5 రంగుల్లో అమ్మవారి ముఖాలు ఉంటాయి। అలా 5 రంగులతో 5 ముఖములతో అమ్మవారిని గౌతముడు దర్శనం చేసుకున్నటువంటి తిథి శ్రావణ పూర్ణిమ తిథి। అందుకే గౌతముడు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉపాసించే విధానం తెలుసుకుని అనుదినము సంధ్యా సమయంలో ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా స్నానము చేసి సంధ్యవార్చి గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసేవాడు ఆయన। ఇప్పటికి కూడా గాయత్రీ మంత్రానుష్ఠానం చేయాలంటే సమయం ముఖ్యం అన్నమాట। సరిగ్గా సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయిస్తున్న సమయములలో స్నానము చేసి 3 మార్లు గాయత్రీ మంత్రపూర్వకముగా సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి అనంతరం భక్తితో గాయత్రీ మంత్రానుష్ఠానం చేయాలి। మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడే అనుష్ఠానం చేసి సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేసి తరించాలి। సాయంత్రం మళ్ళీ సూర్యుడు ఎర్రగా కిరణాలతో అస్తమిస్తున్నప్పుడే ఆయనకి భక్తితో నమస్కరించి అర్ఘ్యప్రదానాదులు చెయ్యాలి, అప్పుడు అనుష్ఠానం చెయ్యాలి। ఇవన్నీ నియమాలు, ఇవన్నీ గౌతముడు చేసినటువంటి తిథి ఈ శ్రావణ పూర్ణిమ। ఈ శ్రావణ పూర్ణిమ నాడే ఆయన ఒక కుట్ర నుంచి బయటపడ్డాడు। కొంతమంది బ్రాహ్మణులు ఆయన దగ్గర భోంచేసి ఆయనకే ప్రమాదం వచ్చేలాగా ఒక గోవును సృష్టించి ఆ గోవు ఆయన చేతిలో చచ్చిపోయేటట్టుగా చేసి గోహత్యాపాతకం ఆయనకు అంటగడితే అప్పుడు ఆయన ఈ గాయత్రీ మంత్రానుష్ఠానంతో పాపం పోగొట్టుకుని ఆ తర్వాత మహానుభావుడు శివుడిని అర్చించి శివుడి ద్వారా గోదావరి నది భూమికి తీసుకొచ్చి తాను తరించాడు, లోకానికి గోదావరి అనే నది ఇచ్చాడు। అలా ఇచ్చినటువంటి ఉపాసన ప్రారంభించిన తిథి కూడా ఈ శ్రావణ పూర్ణిమే। తదనంతరం ఆయనకి ఈ కొంతమంది విప్రులు చేసిన కుట్ర తెలిసి వాళ్ళందరినీ శపించాడు। శాపం పెట్టిన తర్వాత పశ్చాత్తాపడ్డాట, అయ్యో అనవసరంగా ఎందుకు తిట్టాను వీళ్ళని, వాళ్ళు పాపం చేస్తే నేను మాత్రం ఎందుకు పాపం చేయాలి అని భావించి అప్పుడు అమ్మవారిని ప్రార్థించాడు। వాళ్ళు నాకు అపకారం చేశారు, దాంతో నాకు కోపం వచ్చింది, నేను శాంత స్వభావం కలిగిన వాడిని, గౌతములంతా కూడా శాంతంగా ఉంటారు, అపకారికి కూడా ఉపకారం చేసేవాళ్ళం, కానీ ఎందుకో నాకు కోపం వచ్చింది, వాళ్ళందరినీ కఠినంగా శపించాను, ఆ వంశస్థులను, ఆ గోత్రదులను, నాకు ఇబ్బంది కలిగించిన వాళ్ళందరినీ దారుణ శాపానికి గురి చేశాను, అది నా మనస్సుని పీకుతోంది, ఈ పాపం నుంచి బయటపడడం ఎలాగా అన్నట్ట। అప్పుడు ఆమె నువ్వేం పాపం చేయలేదు, దుష్టుని అప్పుడప్పుడు శిక్షించాలి, అయినా నీ మనస్సుకు అది కష్టంగా ఉంది గనక అందు నుంచి బయటపడడానికి నీకు ఉపాయం చెబుతాను. శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి 3 మార్లు గాయత్రీ మంత్రపూర్వకంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయి. అనంతరం గాయత్రీ మంత్రాన్ని యథాశక్తిగా జపం చెయ్యి, అనుష్ఠానం చెయ్యి. ఆ తర్వాత నీ సోదరీమణులు ఎవరినైనా పిలిచి వారి చేత చేతికి రక్షాబంధనం కట్టించుకో. సంస్కృతంలో రక్షాబంధనమే హిందీలో రాఖీ అయింది. రాఖీ అంటే రక్షాబంధనం. ఎప్పుడు హిందీలో రక్ష రక్కు రాఖు రాఖీ అవుతుందన్నమాట. అందుకే కదా మనకి గోరఖపూర్ అంటే గోరక్షాపురము అని అర్థం. రక్షాపురమే రఖపూర్ అయింది, చూసారా, అది హిందీ లక్షణం అన్నమాట. అలా రాఖీ అంటే రక్ష. చేతికి ఆడవాళ్ళు కట్టాలి ఒక రక్షాబంధాన్ని. ఈ రక్షాబంధానికి నియమాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఎవడికి పడితే వాడేదో బయట కొనుక్కొచ్చి పెట్టేస్తున్నారు, కానీ కొనుక్కొచ్చిన దానికి కూడా మంత్రం ఉండాలి. 1, 3, 5, 7, 9 చొప్పున ఈ రక్షాబంధానికి ముడులు ఉండాలి. వాటిని గ్రంథులు అంటారు. ఈ ముడులు ఉన్నటువంటిది మధ్యలో చిన్న పతకం పెట్టుకుని అటువంటి ఒక రక్షాబంధాన్ని గాయత్రీ మాత పటం దగ్గర కానీ లేక అమ్మవారి పటం దగ్గర కానీ పెట్టాలి. 11 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని జపించి కాస్త పసుపు కుంకుమ దానికి రాయాలి. రాసిన తర్వాత, ఓ రక్షాబంధనమా, నీవు గాయత్రీ మాతృస్వరూపానివి, నీలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనబడే త్రిశక్తులను నేను ఆవాహన చేస్తున్నాను. దీనిని నా సోదరుడి చేతికి కడుతున్నాను. అతడి చేతికి ఉండి అతనికి నీవు రక్ష కల్పించు. ఈ రాఖీ అతని చేతికి కట్టిన నన్ను అతని ద్వారా రక్షించేలా చెయ్యి అని చెప్పుకుని కట్టాలి. ఇవాళ అవేం లేకుండా కట్టేస్తున్నాం మనం. కనీసం అమ్మవారిని పూజించి ఈ రక్షాబంధనాన్ని నీ చేతికి కడుతున్నాను సోదరా, ఈ రక్షాబంధనం కట్టుకుని నువ్వు నన్ను చెల్లెలిగానో అక్కగానో భావించి నువ్వు సుఖంగా ఉండు, నన్ను రక్షించే బాధ్యత నీది అని అడగాలి అతన్ని. ఇదంతా గాయత్రీ మంత్రపూర్వకంగా కట్టాలి. అందుకే రక్షాబంధనాన్ని గాయత్రీ మాత దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టి అందులోకి 3 అమ్మవారులని ఆవాహన చేసి 11 పర్యాయాలు గాయత్రీ మంత్ర జపం చేసి దాని మీద అక్షతలు చల్లి పసుపు పూసి అప్పుడు కట్టేవారనమాట. కడితే ఏమవుతుంది, ఈ రక్షాబంధం ఉదాహరణకి మా అక్కయ్య గారు నాకు కట్టారనుకోండి, ఇది నాకు కట్టగానే నేను ఆ సంవత్సర కాలం అంతా ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాను నమ్మి చేస్తే. నమ్మని వాడికి ఏవో ఉంటాయిలంటే వేరే విషయం. భక్తితో కట్టించుకుంటే, నమ్మి కట్టించుకుంటే ఈ రక్షాబంధం నన్ను రక్షిస్తుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇది నాకు కట్టిన ఆవిడ్ని రక్షించే బాధ్యత నాది గనక నేను ఆవిడ్ని రక్షిస్తాను. నాకు సంపదలు వస్తాయి, నాకు వచ్చిన దాంట్లో కొంత భాగం ఆవిడికి ఇస్తూ ఉంటాను నాకు తోచింది. ఈ విధంగా ఉభయతారకమైనటువంటిది ఇది. సొంత వాళ్లే కాదండి, సొంత అన్న చెల్లెళ్ళు, సొంత అక్క తమ్ముళ్ళు కాకపోయినా ఇతరులను కూడా సోదరులుగా భావించి వారికి కట్టవచ్చు. వారు కూడా వాళ్ళని సోదరీమణులుగా భావించాలి. కట్టినటువంటి వాళ్ళని యావజ్జీవితం ఆ బంధంతో గడపాలి. అందుకే కట్టే ముందు బాగా ఆలోచించాలి. ఇంకా అక్కడ అపవిత్రమైన మరో సంబంధం ఉండడానికి వీల్లేదట. అంత జాగ్రత్త వహించాలి. ఈ రక్షాబంధం ఈ శ్రావణ పూర్ణిమ నాడు కడతారు కనుకే ఈ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అన్నారు. మళ్ళీ చెప్తాను, గ్రంథులు ముడులు వేసి 1, 3, 5, 7, 9 మొదలైన ముడులు వేసినటువంటి మధ్యలో చిన్న పతకం ఉన్నటువంటి తాడుని రక్షాబంధాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించి పసుపు కుంకుమలు పెట్టి దాన్ని సోదరుడి చేతికి కట్టాలి. సోదరుడికి రక్ష, కట్టినావిడికి రక్షణ కలుగుతుంది. ఈ సోదరుడు కట్టించుకున్నాక సోదరీమణికి ఏదో ఒక కానుక ఇవ్వాలట. ఓ జాకెట్ మొక్కో, చీరో, ఏమీ లేకపోతే కనీసం ఒక పండు అయినా ఇవ్వాలట. ఈ మధ్యన కేకులు చాక్లెట్లు పెడుతున్నారు. కేకులు, ఓకులు, చాక్లెట్లు ఇలాంటివి పెట్టకూడదు. ఏం పెట్టినా మనం ఏం పెట్టాలన్నమాట? పవిత్రమైన వృక్ష సంబంధమైనవి అనగా పళ్ళో, లేకపోతే వస్త్రాలో, బంగారమో, ఇటువంటి వాటిని ఒకరికొకరు ఇచ్చుకోవాలి. సోదరుడు సోదరికి ఇవ్వాలి, ఆవిడ కూడా భర్త గారి అనుగ్రహం ఆజ్ఞ తీసుకొని ఒకవేళ భర్త గారు లేకపోతే కూడా కట్టొచ్చు అండి. రాఖీ నాడు రక్షాబంధనం భర్త లేకపోయినవాడు కూడా కట్టొచ్చు, విధవ కూడా కట్టొచ్చు, పెళ్లి కానివాడు కట్టొచ్చు. పెళ్ళి అయిన వాళ్ళు అయితే భర్త గారు అనుమతి తీసుకోండి, ఒక్కోసారి అది మంచిది కనుక. అవ్వకపోతే అసలు భర్తే లేకపోతే ఈ చేతికి రక్షాబంధం కట్టి తమకు తోచిన ఏదో కానుక సోదరుడికి ఇవ్వాలి. ఇది చాలా ఉత్తమమైన సంప్రదాయం. ఇక రెండవది, ఈ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ అని పిలువబడుతుందని చెప్పాను కదా నేను మీకు. ఈరోజు సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానం చేయాలి. ఉపనయనం అయినటువంటి వాళ్ళంతా కూడా, జంధ్యాల పూర్ణిమ అంటే ఉపనయనం అయిన వాళ్ళ కోసమే అది. తక్కిన రాఖీ మొదలైనటువంటివి ఎవరైనా చేసుకోవచ్చు, కానీ జంధ్యం మార్చుకునేది కేవలం ఉపనయనం అయినవాడే కాబట్టి అటువంటి వాళ్ళు ప్రొద్దుట స్నానం చేసి సంధ్యావందనం చెయ్యవలసిందే. సంధ్యావిహీనా పశుభిః సమానాః, సంధ్యావందనములు చెయ్యనటువంటి వాళ్ళు పశువులతో సమానులు. అటువంటి వాళ్ళకి కర్మానుష్ఠానం చేసే అధికారము లేదు, సకల శుభములు కలుగుతాయి అనుకోవడానికి లేదు. అందువల్ల తప్పనిసరిగా సంధ్యావందనం చేయవలసింది. చేసి యథాశక్తిగా గాయత్రి మంత్రానుష్ఠానం చేయాలి. ఈ మంత్రానుష్ఠానం అయిపోయిన తర్వాత వీధి అరుగు మీద కానీ పూజామందిరం దగ్గర కానీ కూర్చుని ఆ పూట వేద పండితుల్ని పిలవాలి. పూర్వకాలంలో ఎంత బాగుండేదండి మా చిన్నప్పుడు, మళ్ళీ ఆ రోజులు వస్తాయా లేదా అన్నంత బాధ కలుగుతోంది. ఇప్పుడు రావాలని కోరుకుందాం. చక్కగా పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. మాది ఒక పల్లెటూరు, మాకు లంక అంత ఇల్లు ఉండేది, ఎత్తైన అరుగు ఉండేది. ఆ అరుగు మీద మేము మా నాన్నగారు కూర్చునేవాళ్ళం. ప్రొద్దుటే స్నానం చేసి మహానుభావులైన వేద పండితులు వచ్చేవారు. ఘన చదువుకున్నవాళ్ళు, జట చదువుకున్నవాళ్ళు, స్వాధ్యాయం చేసిన పుణ్యాత్ములంతా వచ్చారు. ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు వచ్చేవన్నమాట. వచ్చి చక్కగా పిలక పెట్టుకుని, ఇంత విభూతి పెట్టుకుని, ఒళ్ళంతా ధగధగలాడుతున్న విభూతితో మెరిసిపోతూ, రుద్రాక్షలు ధరించి, చెవులకు కుండలాలు ధరించి వేదం చదివేవారు. మా నాన్నగారు వారందరినీ అరుగు మీద కూర్చోబెట్టేవారు. వారి శక్తి కొద్దీ వేద పఠనం చేసేవారు. మా నాన్నగారు తమ శక్తి కొద్దీ వచ్చిన వాళ్ళకి, తోచిన వాళ్ళకి ఇచ్చేవారన్నమాట. మా చిన్నప్పుడు అంటే మేము బొత్తిగా 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక పావలా అంటే చాలా విలువండి. వచ్చిన వాళ్ళకి పావలాలు 4-5 పావలాలు, 2-5 పావలాలు, 3-5 పావలాలు ఇచ్చేవారు. కొంచెం ఘన చదువుకున్న వాళ్ళైతే నేను ఘనాపాటినండి అనేవారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చేవారు. ఇంకా బాగా పండితులు ఉండేవారు. 4 వేదాలు చదువుకున్న చతుర్వేద పండితులు వస్తే ఆ రోజుల్లో 2 రూపాయలు చేతిలో పెడితే ఎంత గొప్ప. అసలు 2 రూపాయల, ఎందుకంటే ఆ రోజుల్లో జీతాలే 100, 200, 300 ఉండేవి, అంత తక్కువ ఉండేవి. అటువంటి రోజుల్లో వాళ్ళు ఘనంగా సన్మానించేవారు. అరుదుగా కొంతమందికి ఏమో వస్త్రాలు కూడా ఇచ్చేవారు. ఎందుకంటే ఎవరి శక్తి వారిదే కదా. ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతున్నట్టుగా చేస్తారు, సామాన్యులు సామాన్యులే చేస్తారు. మా తండ్రి గారు ఆస్తి అంతా దానాలు ఇచ్చి కేవలం ఉద్యోగంతో బతకడం వల్ల ఆయనకు తోచింది ఆయన దానం చేసేవారు. మేము చూసేవాళ్ళం. వాళ్ళు చక్కగా వేదం చదివేవారు. ఇక ఆ నిష్ట కూడా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. కొందరు కాఫీ కూడా తాగేవారు కాదు. మా అమ్మగారు దగ్గర కొద్దిమంది కాఫీ తాగుతామనేవారు, ఎక్కువ మంది మేము పాలే తాగుతామనేవారు. మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే మా వంట మేమే చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి స్వయం పాకానికి వస్తువులు ఇస్తే వాళ్ళు వండుకునేవారు. కొంతమంది పర్వాలేదమ్మా మీ మడితో వండండి అనేవారు. అద్భుతమైన కాలం అది. ఆ వేదం, ఆ వైదిక తత్వం నేను కళ్ళారా చూశాను, పులకించిపోయాను. మనం కూడా ఇప్పుడు మళ్ళీ అలాంటి సామ్రాజ్యం స్థాపించుకోవాలి. ఈ శ్రావణ పూర్ణిమ నాడు మహానుభావులైన వేద పండితుల్ని మన శక్తి కొద్దీ పిలిపిద్దాం. ఎంతో కొంతమందిని పిలిపిద్దాం. వారి చేత వేద పఠనం చేయించి విందాం. వేదము అర్థమైనా అర్థమవ్వకపోయినా వింటే చాలు, చెవులు తుప్పొదిలించేస్తుంది, సకల పాపాలు తొలగిస్తుంది. వేదం అగ్నిహోత్రంతో సమానం. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. అలాగే వేదం కూడా నీకు అర్థమైనా అర్థమైపోయినా దాని మహిమ నీకు చూపిస్తుంది. అందువల్ల వేద పఠనం చేయించేవారు పూర్వకాలంలో. వేద పండితులకు యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి. దాంతోపాటు ఉదయం సంధ్యావందనం అయిపోయిన తర్వాత కొత్త యజ్ఞోపవేతం వేసుకోవాలి. మంత్రపూర్వకంగా బ్రహ్మచారులైన, సంసారంలో ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే వారి వారికి అర్హతకి తగిన రీతిలో కొత్త యజ్ఞోపవేతాలు ధరించాలి. ఎందుకంటే బ్రహ్మచారి గారికి ఒక్కపోగే ఉంటుంది కదా, సంసారంలో ఉండదు కదా. వారు ఒక్కపోగే యజ్ఞోపవేతం ధరించాలి. పాత యజ్ఞోపవేత మంత్రాన్ని చదువుకుంటూ జీర్ణ యజ్ఞోపవేతం విడిచిపెట్టాలి. కొత్త యజ్ఞోపవేతం ధరించాలి. భక్తితో గాయత్రి మంత్రానుష్ఠానం చేసుకోవాలి. ఈ పూట ఎంత ఎక్కువగా గాయత్రి మంత్ర జపం చేస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. న గాయత్ర్యా సమో దేవో న గాయత్ర్యా పరం మనుః. గాయత్రి దేవతతో సమానమైన దేవత మరొకటి లేదు. దేవత అంటే గాయత్రి, మంత్రం అంటే గాయత్రి మంత్రమే అన్నారు. అనంతరం సాయం సంధ్యా సమయంలో యథాశక్తిగా దేవాలయ దర్శన అనంతరం శనగలు మొదలైనటువంటివి దానం చేసుకోవాలి. నవధాన్యాలు దానం చేసుకోవటం మంచిది. వస్త్రదానం చాలా మంచిది. శ్రావణ పూర్ణిమ నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి వారి ద్వారా పురాణం విన్నారా ఇక వాళ్ళ జాతకమే జాతకం. శంకరాచార్యులు వారు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అని పిలువబడ్డాడు. శృతులు, స్మృతులు, పురాణములు వీటికి ఆయన శరీరం నిలయమట. ఆయనలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వేదాలు చదివినవాడు, ఉపనిషత్తులు చదివినవాడు, పురాణములు ఇతిహాసములు అన్నీ ఆపోసిన పట్టిన మహానుభావుడు ఆయన. కాబట్టి ఈరోజు పురాణమును కూడా వినాలి. ఇలా యజ్ఞోపేతములు మార్చుకొని వేదమును విని తాము తరించి ఇతరులను తరింపచేసేటటువంటి పూర్ణిమ కనుక దీనిని జంధ్యాల పూర్ణిమ అన్నారు. ఇక ఈ శ్రావణ పూర్ణిమ నాడు స్త్రీలు ఏం చేయాలి? లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాయసానాన్ని వండి సాయంత్రం సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ వెన్నెలలో ఆరు బయట వెన్నెల కిరణములు ఈ పాయస పాత్రలో పడేలా చేసి దీనిని అమ్మవారు లక్ష్మీదేవికి నివేదన చేయాలి. చిక్కని చక్కని పాయసం అమ్మవారికి నివేదించి తాము తినాలి. పూర్ణిమ నాడు, రాఖీ పూర్ణిమ నాడు, శ్రావణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామములతో పూజించటం ఎంత మంచిదో తెలుసా? అసలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అష్టోత్తర శతనామము, శ్రీ సూక్తం. ఇటు శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతాలు, ఈ వ్రతాలు ఎప్పుడు చేసినా సరే మనం భక్తితో లక్ష్మీదేవిని శ్రీసూక్త పఠనం చేస్తూ పూజించాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. ఈ విధంగా శ్రీసూక్తం మహానుభావులు చదివి యూట్యూబ్లో పెట్టారో వింటూ చేయండి. మీకే స్వరం వస్తే మీరు నేర్చుకుని చేయండి. ఒకటి కాదు, భక్తులకు శ్రీసూక్త పఠనం వల్ల ఇన్ని అన్ని అని చెప్పడానికి కాని శుభములు కలుగుతాయట. అందుకే భక్తానాం శ్రీసూక్తం పఠేత్ సదా అన్నారు. ఎల్లవేళలా శ్రీసూక్తం చదివేటటువంటి వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి. వాహన సంపద, ధన సంపద, వస్త్ర సంపద అన్నీ కలుగుతాయి. ఆయుష్ పెరుగుతుంది. అందువల్ల శ్రీసూక్త పఠనం శ్రావణ పూర్ణిమ నాడు వినాలి. ఉత్తప్పుడు కంటే ఈరోజు విన్న ఈ శ్రీసూక్త పఠనమునకు లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది, అఖండ ఐశ్వర్యం ఇస్తుంది. ఇక ఈ పూట సువాసిని పూజ, ముత్తైదువుల్ని పూజించి వారికి యథాశక్తిగా వస్త్రాలు అవి కానుకగా ఇవ్వండి. చిన్నపిల్లల్ని పిలవండి, వాయినాలు ఇచ్చుకోండి. అన్నిటికీ మించి శ్రావణ పూర్ణిమ నాడు మహానుభావుడైన హయగ్రీవుని కూడా తలుచుకోవాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకం చదువుకుంటే ఇటు జ్ఞానం కూడా వస్తుంది. ఇక విభూతి ధారణ. ఈ భూలోకంలో అన్నిటికంటే గొప్పది భస్మం. భస్మం భక్తులకి ప్రాణరక్ష. భస్మం ఉన్న చోట లక్ష్మీదేవిని ఉండమని శివుడు స్వయంగా చెప్పాడు. అసలు పూర్వకాలంలో మొట్టమొదట భస్మాన్ని ఈ శ్రావణ పూర్ణిమ నాడే ధరించారు అని కూడా కొన్ని ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని కాల్చి బూడిద చేసి ఈ బూడిదని విభూతిగా ధరించేవారు. అవేమీ లేకపోయినా విభూతిని పగటిపూట నీళ్లల్లో తలపండి, సాయంత్రం పూట పొడిగా ధరించండి. ఇతరులకు కూడా విభూతిని పొట్లాలు కట్టి పంచిపెట్టండి. ఈ పూట విభూతితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడు, ఆయువిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. సంపదలతో పాటుగా పదవి కూడా ఈ విభూతి ధారణ వల్ల వస్తుంది. ఇక బెల్వ పూజ. బెల్వదళములు ఇటు లక్ష్మీదేవికి, శివుడికి, విష్ణువునకు అందరికీ ఇష్టమే. సత్యనారాయణ వ్రతం మారేడు తోటలో జరిగినట్టుగా స్కాంద పురాణములోని సత్యనారాయణ వ్రత మహాత్మ్యంలో ఉంది. కొంతమంది గోపాలకులు మారేడు తోటలో పరమ పవిత్రమైనటువంటి సత్యనారాయణ వ్రతం చేశారు. కారణం, మారేడు తోటలో కనుక వ్రతం చేస్తే తొందరగా విష్ణుదేవుని కటాక్షం వస్తుంది. ఇక లక్ష్మీదేవి సంగతి చెప్పక్కర్లా. అమ్మవారికి ప్రత్యేకంగా బిల్వనిలయ అనే ఒక నామమే ఉన్నది. భాస్కరి బిల్వనిలయ, అమ్మవారికి బిల్వనిలయ అనే అష్టోత్తర శతనామములలో ఒక నామం ఉన్నది. బిల్వము నివాసముగా కలిగినది అమ్మవారు. అందువల్లే బిల్వపత్రాలతో లక్ష్మీదేవిని శ్రావణ పూర్ణిమ నాడు పూజించాలి. అమ్మవారి ఒక రూపం తీసుకోండి, బంగారంతో కానీ వెండితో కానీ లేదా ఇంకేదన్నా ఇనుము తప్ప మరొక ధాతువుతో చేసిన ఒక ప్రతిమ రూపం, అంటే ఒక ప్రతిమ నాటి ఒక విగ్రహం చేసుకోండి. ఏమీ లేకపోతే మట్టి విగ్రహమైనా శ్రావణ పూర్ణిమ నాడు పూజామందిర్లో పెట్టండి. శ్రీ సూక్తము, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామములు చదువుతూ భక్తి శ్రద్ధలతో బిల్వపత్రములతో అమ్మని పూజించండి. ఈ బిల్వపత్రాల్లో కూడా చిన్ని బిల్వాలు ఉంటాయి, లేత ఆకులు లేకపోతే ఏకబిల్వాలు, అటువంటి ఆకులతో పూజిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. బిల్వపత్రములతో శ్రావణ పూర్ణిమ నాడు అమ్మని పూజించిన వాడు జీవితంలో తిండికి గొడ్డకి ఎప్పుడూ కటకటలాడడం. యావత్ జీవితం వాడికి ఎంత మారుమూల ఉన్న అడవిలో పారేసిన వాడిని వేళకి తిండి వస్తుంది, వేళకి తిండి వస్తుంది, వస్త్రాలు వస్తాయి. అసలు సంపద అంటే ఏమిటి? సమయమునకు భోజనం రావడం, సమయానికి వస్త్రములు దొరకడం కంటే గొప్ప సంపద ఏముంటుంది? లక్ష్మీదేవిని కుదిరితే మారేడు చెట్టు కింద పూజించమన్నారు. శ్రావణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని మీకు ఎక్కడన్నా మారేడు చెట్టు దొరికితే చెట్టు కింద పెట్టి ఆ రూపం పెట్టి షోడశోపచారాలు చేసి అప్పుడు బిల్వపత్రాలతో పూజించండి. బిల్వాటవి మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం అని శంకరుల వారు కనకధార స్తోత్రంలో అందుకే రాశారు. బిల్వాటవి మధ్య, మారేడు తోట మధ్యలో, ధగధగ వెలిగిపోతున్న తామర పువ్వు మధ్యలో అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పారు ఆయన. కాబట్టి లక్ష్మీదేవిని ఈరోజు మారేడు చెట్టు కింద పూజిస్తే ఇక చెప్పేకలా. అప్పులు తీరక, సంపద లేక, సమయమునకు తిండి లేక గజగజలాడిపోతున్న వాళ్ళు శ్రావణ పూర్ణిమ నాడు ఇలా చేయండి. ఇంకా శివుడికి భస్మంతో అభిషేకం చేసి బిల్వపత్రాలు ఇచ్చి పూజించండి. తెల్లని విభూతి శివుడి మీద పోస్తూ ఈ శ్రావణ పూర్ణిమ నాడు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివం. ఈ మంత్రములు చదువుతూ శివుడి మీద విభూతి పూసి, అలా విభూతి పోస్తూ అభిషేకం చేసి, అనంతరం బిల్వపత్రములు వేసి ఒక బిల్వం కళ్ళకద్దుకుని నందీశ్వరుడి మీద పెట్టి ఆ విభూతి నుదుట ధరిస్తే వాడు ఏటికేడాది శుభములు పొందుతాడు. ఇవన్నీ శ్రావణ పూర్ణిమ నాడు చేయవలసిన పనులు. గురువులకు నమస్కరించి వస్త్రదానం చేయండి. గురుపత్నులుంటే చీరలు మొదలైనవి దానం చేసుకోండి. ముత్తైదువులకి చీరలు ఇవ్వటం, దానాలు చేయటం ఎప్పుడూ మంచిది. ఈరోజు పిండి వంటలతో మీరు భోంచేసి ఇతరులకి పెట్టగలిగే స్తోమత మీకుంటే ఇతరులకు కూడా పెట్టండి. అది అన్నపూర్ణ ప్రీతికరం కూడా. ఈ విధంగా శ్రావణ పూర్ణిమ నాడు ఇటు రక్షాబంధనం ధరించి, రాఖీ పండుగ చేసుకుని, యజ్ఞోపేతములు మార్చుకుని, జంధ్యాల పూర్ణిమలు చేసుకుని, వేదములు విని వేదస్వరూపుడైన భగవానుడికి ఆనందం కలిగించి దాన ధర్మములు చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సకల సుఖములు పొందుతారు.